హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి, అవి ఏంటో చూసాక తెలియజేస్తాను. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనకి అమెజాన్ నుంచి అయితే మన ఆఫర్ నాకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. విత్ ఫ్రూట్ తో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నేను సింపుల్ గా నా అమెజాన్ అకౌంట్కి వెళ్తాను. అమెజాన్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా చూసుకుంటే నాకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. ఇది ఏంటి, ఎలా అన్నది నేను చెప్తాను. నేను ఆల్రెడీ దీనికోసం వీడియో చేశాను. వీడియో చేసినప్పుడు ఏంటంటే అందరికీ రాకపోవచ్చు అని చాలా మంది అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇది నాకు అందరికీ వచ్చింది. నేను ఓల్డ్ యూజర్ని, ఆల్రెడీ నేను వన్ టైం క్యాష్ బ్యాక్ తీసుకున్నవాడిని, నాకు వచ్చింది. మీరు ఎంతమందికి వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అయితే ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఏంటి, ఆఫర్ ఏంటి, టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని వీడియో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, అమెజాన్ అకౌంట్లో మీరు యూపీఐ ద్వారా 200 రూపీస్ అమౌంట్ యాడ్ చేయాలి. 200 యాడ్ చేసినా పర్లేదు, లేదు అనుకుంటే రీఛార్జ్ 200 అబౌవ్ మీరు ఏదైనా రీఛార్జ్ చేసినా పర్లేదు. మీకు ఇక్కడ మినిమం వాల్యూ ఫిఫ్టీ రూపీస్, నో మినిమం వాల్యూ ఇచ్చారు. కానీ మీరు ఎంతైనా చేసుకోవచ్చు. కానీ మీరు చేసిన దాని 25% అప్ టు 50 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అదే మీరు 200 రూపీస్ యాడ్ మనీ చేసి త్రూ అమెజాన్ యూపీఐ ద్వారా క్రియేట్ చేసుకుంటే అంటే యాడ్ చేసుకుంటే కనుక మీకు 50 రూపాయలు క్యాష్ బ్యాక్ విత్ ఇన్ 10 డేస్లో వస్తుంది. నాకు 10 డేస్ అయితే కంప్లీట్ అయింది. April 2nd నాకు అయితే రావడం జరిగింది. ఇది 23 మార్చ్ నుంచి 30 ఏప్రిల్ వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంది. అప్పటి వరకు మీ ఆఫర్ అయితే యూజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే gyfter, మీకు ఆల్రెడీ తెలిసి ఇది చాలా సార్లు ఇంట్రొడ్యూస్ అయితే మీకు చేశాను. 50 రూపాయలు అయినా బోనస్ వస్తుంది అండ్ మీ దాని ద్వారా ఏదైనా గిఫ్ట్ వచ్చినా అయితే కొనుక్కోవచ్చు అని మీ అందరికి ఇంట్రొడ్యూస్ చేశాను. కాకపోతే ఇప్పుడు దాని మళ్ళీ ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది ఓన్లీ 10,000 మందికి మాత్రమే 50 రూపాయలు బోనస్ వస్తుంది. మిగతా మెంబర్స్ అందరికి 25 రూపాయలు బోనస్ వస్తుంది. కానీ ఈ ఆఫర్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్గా మీకు దీంట్లో వచ్చేటప్పటికి ఏంటి ఎక్స్ప్రెషన్లు ఏముంటాయి అన్నది నేను ఫస్ట్గా మీకు చెప్తాను. ఇందులో గిఫ్ట్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఈ వెబ్సైట్లో ఖచ్చితంగా గిఫ్ట్ కార్డ్స్ మాత్రమే ఉంటాయి. gyfter అని చెప్పేసి సెర్చ్ చేయవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ గిఫ్ట్ ఐడి అయితే కొనవచ్చు. సరే, దాని గురించి ముందుగా మీరు చేసిన రిజిస్టర్ అయితే అవ్వాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయితే అయిపోండి. అలా అయిపోయిన అయితే మొబైల్ నెంబర్ పిన్ వస్తుంది. ఆ పిన్ అయితే ఎంటర్ చేసుకోండి. 6-డిజిట్ పిన్ ఎంటర్ చేసుకొని తర్వాత ఈ విధంగా మీకు ప్రాసెస్ అయితే వస్తుంది. సెర్చ్ బార్లో మీరు అమెజాన్ అని సెర్చ్ చేయాలి. లేదు అనుకుంటే అక్కడ ఆఫర్ మెయిన్ పేజ్లోనే మీకు చూపిస్తుంది. కానీ ఒకటి చెప్తున్నాను, ఇందులో ఎటువంటి రిఫర్ ప్రోగ్రామ్స్ ఉండవు. ఓన్లీ సైన్ అప్ అయినందుకు 50 రూపాయలు వస్తుంది. ఆ 50 రూపాయలతో 250 గిఫ్ట్ కార్డ్ ఏదైనా ఉంటే 250 తీసుకోవచ్చు. లేదు 500 గిఫ్ట్ కార్డ్ కానీ 500 మీకు ప్రాఫిట్ రావాలంటే 500 గిఫ్ట్ కార్డ్ తీసుకోండి. అది కూడా అమెజాన్ గిఫ్ట్ కార్డ్ తీసుకోండి. లేదు మీరు ఫ్లిప్కార్ట్లో 250 రూపాయలు గిఫ్ట్ కార్డ్ తీసుకొని 50 రూపాయలు ప్రాఫిట్ పొందాలనుకుంటే కనుక ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ 250 రూపీస్ ఉంది. కావాలంటే ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అయితే మీరు తీసుకోండి. అది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు మాత్రం నేను చెప్పాల్సింది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం గిఫ్ట్ కార్డ్ని అయితే నేను అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని చూస్ చేసుకుని 500 రూపీస్ ప్లస్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి gyfter అండ్ ఫస్ట్ ఒకటి చెప్తున్నాను, చెక్అవుట్ చేయొద్దు. యాడ్ టు కార్డ్ కొట్టి యాడ్ టు కార్డ్ నుంచి ఫర్దర్ స్టెప్కి రండి. ఓకే, అలా స్టెప్ వచ్చిన తర్వాత ఈ విధంగా మీకు gyfter వాలెట్ అని ఉంటుంది. దాన్ని అనేబుల్ చేసుకుంటే 50 రూపాయలు డిస్కౌంట్ అయ్యి 450 రూపీస్ మీరు దేని ద్వారా పే చేయమంటుంది. నేను 450 రూపీస్ నా ఫోన్పే యూపీఐ ద్వారా పే చేస్తాను. చేసేసిన తర్వాత పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది మీకు గిఫ్ట్ వచ్చారని చెప్పేసి. దాన్ని మీరు ఈజీగా ఎల్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ ద్వారా ఏదైతే ఓచర్ ఉందో ఆ ఓచర్ కాపీ చేసుకొని నేను ఇప్పుడు సింపుల్ అమెజాన్లోకి వెళ్తాను. అమెజాన్కి ఎంత, ఇక్కడ మనకి అమెజాన్ పే అని ఉంటుంది. అమెజాన్ పేని ఓపెన్ చేసుకోండి. పే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కింద యాడ్ గిఫ్ట్ కార్డ్ అని ఉంటుంది. యాడ్ గిఫ్ట్ కార్డ్ ద్వారా అమౌంట్ అనేది ఎంటర్ చేసి అంటే డైరెక్ట్గా ఆ గిఫ్ట్ కార్డ్ కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసేస్తే సరిపోతుంది అనమాట. మనం ఏదైతే 450 రూపీస్ది అక్కడ ఏంటో మనకి 500 రూపీస్ వర్త్ ఆఫ్ మన 450కి రావడం జరిగింది. ఇది ఈ విధంగా మీరు 50 రూపాయలు అయితే ఎక్స్ట్రా అయితే సంపాదించవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఆఫర్ అయితే రావడం జరిగింది. wizely అనమాట, విజ్లీ యాప్ నుంచి అయితే ఆఫర్ అయితే రావడం జరిగింది. ఈ యాప్ ఏంటి ఎలా అని నేను చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. యాప్ ద్వారా ఖచ్చితంగా మీరు లింక్ ద్వారానే వెళ్ళాలి. ఒకవేళ లింక్ ద్వారా వెళ్ళకపోతే కనుక మీకు ఏదైతే సైన్ అప్ బోనస్ వస్తుందో అది రాకపోవచ్చు. అది ఏంటి ఎలా అని నేను చెప్తాను. సింపుల్ మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వెళ్ళి ఇన్స్టాల్ అయితే చేసుకున్న తర్వాత మీకు సైన్ అప్ బోనస్ అక్కడ 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఎంతైనా రావచ్చు. ఓకే, ఇది మీరు ఫస్ట్ రిమైండ్ చేసుకోవాల్సింది. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ యాప్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి, ఫస్ట్ 1000 రూపాయల అమౌంట్ని మీరు ఎంటర్ చేసుకోవాలి అంటే యాడ్ చేయాలి. ఒకటి చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే నాకు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి, అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అయితే లేవు. కావున మీరు ఎవరైనా ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ కానీ బుక్ మై షో గిఫ్ట్ కార్డ్స్ కానీ ఏదైనా బై చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. లేదంటే ఈ పార్ట్ని కొంచెం స్కిప్ చేయడం మంచిది అనమాట. సరే, ఇప్పుడు ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అయితే చూస్ చేసుకుంటాను. ఫస్ట్గా మీరు మనీ యాడ్ చేసుకోవాలి. అక్కడ సేవ్ నో వన్ ఉంటుంది. దీనిలో అంటే సేవింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట.
ఫస్ట్ సేవ్ నౌ క్లిక్ చేసి అక్కడ 1000 రూపాయలు అమౌంట్ ఎంటర్ చేసి పేమెంట్ మెథడ్ దగ్గర ఏదైనా పేమెంట్ మెథడ్ 1000 రూపాయలు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను 1000 రూపాయలు అయితే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ నేను ఫర్దర్గా 1000 రూపాయలు యాడ్ చేశాను కదా, ఇప్పుడు యాడ్ చేసినందుకు నాకు స్క్రాచ్ కార్డ్ వస్తుంది. అది ఎక్కడ వస్తుంది ఏంటి అనుకో నేను చెప్తాను. సింపుల్ హోమ్ పేజ్లోనే అక్కడ ఆల్రెడీ స్క్రాచ్ కార్డ్ ఏదో ఉంటుంది, దాన్ని జస్ట్ క్లిక్ చేసుకొని అలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ స్క్రాచ్ కార్డ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే నేనైనా స్క్రాచ్ చేస్తే 32 రూపీస్ అనేది నాకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా నాకు 32 రూపీస్ 1000 రూపాయలు యాడ్ చేసిన 32 రూపీస్ ప్రాఫిట్ ఉంది. కానీ ఒక్కసారి మాత్రమే యాడ్ మనీకి అప్లికేబుల్ అవుతుంది ఈ స్క్రాచ్ కార్డ్ అయితే. ఇప్పుడు అది 32 రూపీస్ నాకు సైన్ అప్ బోనస్ 50 రూపాయలు రావాలి కదా, 50 రూపాయలు కదా నాకు 30 రూపాయలు వచ్చింది, ఈ మొత్తం 62 రూపీస్ వచ్చింది. ఒకవేళ మీకు ఆఫర్ నచ్చలేదు, ఈ 62 రూపీస్ మీకు బెటర్ కాదు అనుకుంటే గనక మీరు ఏం చేయాలంటే మీకు రిక్వెస్ట్ రిఫండ్ కూడా ఉంది, అది ఎలా అన్నది మీకు ఎండింగ్ లో చూపిస్తాను. ఇప్పుడు నేను సింపుల్గా మీ ఫ్లిప్కార్ట్ అయితే చూస్ చేసుకుంటాను, చూస్ చేసుకుందా ఫర్దర్ పేమెంట్ మెథడ్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ మీకు ఆల్రెడీ అప్లికేబుల్ అనేసి వస్తుంది, అప్లికేబుల్ చేసేయండి. అంటే ఇక్కడ మీరు 1000 రూపాయలు గిఫ్ట్ కార్డ్ కొంటే 1062 రూపీస్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీకు ఎటువంటి లాస్ అయితే జరగదు, ఒక 62 రూపాయలు లాభం అయితే జరిగింది. దాన్ని మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి గిఫ్ట్ కార్డ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఎవరైనా ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కొనాలంటే కొనుక్కోవచ్చు, లేదా అమెజాన్ దొరకట్లేదు దీంట్లో వేరే బుక్ మై షో కానీ ఇంకేదైనా కావాలంటే ఈజీగా బై అయితే చేయవచ్చు అనమాట. మీకు ఏంటంటే చెప్పాల్సింది ఇంకోటి ఉంది, అదేంటంటే రీడింగ్ అంటే ఒకవేళ మీకు ఇది నచ్చలేదు మీకు రిఫండ్ కావాలంటే ఏమని చాలా మంది డౌట్ ఉండొచ్చు. సింపుల్ మై అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏదైతే అమౌంట్ సేవ్ నో అని ఉందో దాన్ని క్లిక్ చేసుకొని 3 డాలర్స్ క్లిక్ చేయండి, రిఫండ్ సర్వీస్ అని ఉంటుంది దాన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత రిఫండ్స్ ఇవ్వాలనేది ఉంటుంది. అక్కడ ఏంటంటే మీరు యూపీఐ ద్వారా రిఫండ్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకోవచ్చు. మీకు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు మీ వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ మీకు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళిపోవాలంటే ఈ 2 ఆప్షన్స్ ద్వారా మీరు అయితే తీసుకోవచ్చు. నాకు ఓవరాల్గా యావరేజ్ అనిపించింది, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అని చెప్తాను. ఒక 6% 7% అయినా మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎంతమంది నచ్చింది కింద కామెంట్స్ ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీకు పేటీఎం నుంచి అయితే ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. ఫస్ట్గా మీకు అందరికీ తెలుసు మంత్లీ వన్స్ అనే ప్రోమో కోడ్, ఇదేంటంటే 299 ఏదైనా ప్రోడక్ట్ కొంటే మనకి మాకు 200 రూపీస్ ఫస్ట్లో క్యాష్ బ్యాక్ వచ్చేది, దాని తర్వాత 150 రూపీస్ చేశారు. సేమ్ అదే విధంగా ఇప్పుడైనా ఒక కొత్త ప్రోమో కోడ్ అయితే రావడం జరిగింది, ఇది కూడా మనం పేటీఎం మాల్లో మాత్రమే వస్తుంది. పేటీఎం మాల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీకు బ్యానర్ అయితే స్టార్టింగ్లోనే కనిపిస్తుంది, దాన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. ఒకటి చెప్తున్నాను, 299 అబోవ్ మాత్రమే మీరు చేయాలి, బిలో చేస్తే కనుక ఈ ప్రోమో కోడ్ అయితే అప్లై అవ్వదు. కానీ 299 అబోవ్ ప్రోడక్ట్ అయితే నేను చూస్ చేసుకోండి, 303 అంతా ఉంది, దాన్ని యాడ్ టు కార్ట్ చేసుకుంటాను. కార్ట్ చేసుకొని అక్కడ కార్ట్లో చూసుకొని నాకు ఏదైతే ఉందో అక్కడ యాడ్ ఆఫర్ అని ఉంటుంది, యాడ్ ఆఫర్ క్లిక్ చేసుకోండి. అక్కడ ప్రోమో కోడ్ కనిపిస్తున్నాయి కదా, అక్కడైనా మీరు ప్రోమో కోడ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓఏఎం అని చెప్పేసి ఒక ప్రోమో కోడ్ అయితే ఉంటుంది, ఆ ప్రోమో కోడ్ అప్లై చేస్తే మీకు ఏంటంటే 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దీన్ని పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా చేసినా వస్తుంది క్యాష్ బ్యాక్, లేదు వాలెట్ బ్యాలెన్స్ ద్వారా చేసినా వస్తుంది, యూపీఐ ద్వారా చేసినా వస్తుంది, ఎలా చేసినా మీకు ఏదైతే 150 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉందో మీకు వస్తుంది అన్నమాట. క్యాష్ ఆన్ డెలివరీ కూడా వస్తుంది, నాన్ కేవైసీ వాళ్ళకి గోల్డ్ బ్యాక్ అయితే వస్తుంది, మినీ కేవైసీ ఫుల్ కేవైసీ వాళ్ళకి మీకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఇవి ఆఫర్స్ అండి. ఈ ఆఫర్స్ మీకు నచ్చే ఉంటే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజాయ్ ఇన్వెస్ట్. నేను అడ్డేస్తూ మళ్ళీ కలుస్తాను.